అర్జెంటుగా చెప్పిన పద ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నువ్వు పాటిస్తే, ఇదిగో నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రేమించి వారిని గౌరవించి, బాగా వినాలి, వారిని సన్మానిస్తే ఏముందో చెప్పనా? చెప్పండి. నీకు ఆయుస్సు బాగుంటుందట. నెక్స్ట్, నీకు మేలు జరుగుతుంది. నువ్వు చదువుకునే బిడ్డవైతే నీ చదువు వర్ధిల్లుతుందట. నువ్వు కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్న వాడువైతే నీ తల్లిదండ్రులని విధేయత చూపించి ప్రేమిస్తున్నావు కనుక నీ కష్టంలో ప్రతిఫలాలు వస్తాయట. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వాడి కొడుకులు కూతుర్ల జీవితాలు చెప్పండి కొలాప్స్ అయిపోతాయి. అది మెల్ల కనబడే ఆజ్ఞ కాదు. అది నీ చదువు, నీ లైఫ్లో సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నా చెప్పనా? ఇంట్లో నీ వల్ల ఏమైనా మీ పేరెంట్స్ ఏడుస్తున్నారేమో చెక్ చేసుకో. జీవితం ఎదగలేవు వాళ్ళగాని వెనకాల ఏడ్చారంటే వాళ్ళు ఏడకూడదు. సన్మానించడం పెద్ద సాల్వ తెచ్చి సాయంత్రం వచ్చేటప్పుడు పొగోడి తెచ్చి సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళకి ఏది ఎదగలేదు. సన్మానించడం అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వు, ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వు, వాళ్ళతో మాట్లాడు, ఆ గౌరవాన్ని చూపించు. వాళ్ళని ఎప్పుడు ఏమి అనకు, ఎందుకంటే దేవుడు చెప్పాడు హాల్ నవ్వుతూ ఉంటేనే నీ లైఫ్ నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇది భార్య భర్తలోకి తీసుకురండి. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలైన మీకు పెళ్ళిళ్ళు, ఇప్పుడు అటువైపు తల్లిదండ్రులు ఉన్నారు, ఇటువైపు తల్లిదండ్రులు ఉన్నారు. ఈమె తల్లిదండ్రుల్ని ఈయన బాధ పెట్టినా, ఈయన తల్లిదండ్రుల్ని ఈవిడ బాధ పెట్టినా ఎవరి కాపురం కుదురుంటుందని చెప్పండి. నీకేది కలిసి రాదు, నేను చెప్తాను. మీకేది కలిసి రాదు. మీరు ఫైనాన్షియల్గా బాగోరు, హెల్త్ విషయంలో బాగోరు, మీ పిల్లల విషయంలో బాగోరు, ఏది బాగోదు. ఎందుకంటే మీ వెనకాల తలకాయలని మీరు ఏడిపిస్తున్నారు, పెంట అయిపోతా మీ కుటుంబం. సన్మానించండి వాళ్ళు. ఈమె తల్లిదండ్రులు ఆయన గౌరవించాలి, ఆయన తల్లిదండ్రులని ఇలా గౌరవించాలి. ఒకవేళ వాళ్ళ నిర్ణయాలు బాగోకపోతే మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, వద్దు వాళ్ళ అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, జాగ్రత్త అని చెప్పుకోవాలి. మీరు కలిసి ఉండాలి అంతేగాని వీళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని అనేసి వాళ్ళని బాధ వీళ్ళ బాధ పెట్టి వాళ్ళు మా ఇంటికి వచ్చారని మీ ఇంటికి రా మీ ఇంటికి వచ్చి ఇలా షరతులు పెట్టుకున్నారు అనుకోండి, దేవుడు కూడా షరత పెడతాడు. తల్లిదండ్రులను సన్మానించిన ఈ దంపతుల్ని, పిల్లల్ని నేను చెప్పండి దీవించిన కింద ఒక మాట ముగించేస్తాను.